స్వచ్ఛ హృదయ సేవ వికాస్ సేవ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సంత మార్కెట్ నందు మాసిడోనియా మిషనరీ మూవ్మెంట్ ఫౌండర్ ఫాస్టర్ సి శామ్యూల్ సురూప్ కుమార్ అధ్యక్షతన వయోజన విద్య అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ జాకోబ్, వైస్ ఎంపీపీఎల్ రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నా అక్షరం నా ఆస్తి అనే నినాదంతో నిరక్షరాస్యులుగా ఉన్న వయోజనులకు అక్షరాన్ని నేర్పే మంచి కార్యక్రమాన్ని కొనియాడారు. బ్యాంకు పలు రకాల ప్రభుత్వ పనులకు సంతకాలు కీలకమని, సమాజంలో వేలి ముద్ర వేయటం అంటే సిగ్గుగా ఉంటుందని, మనకు గౌరవాన్ని తెచ్చేది అక్షరమని పేర్కొన్నారు. సందర్భంగా సంస్థ ప్రతినిధులతో కలిసి విద్య నేర్పించే టీచర్స్ కు సామాగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరబాబు, గరుడే బాబురావు, రామ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక స్కూల్స్ ను ఏర్పాటు చేసి అనేక మందికి చదువు చెప్పడం. ఒకప్పుడు కొన్ని కొన్ని దశాబ్దాలకి పూర్వం మనం చూస్తే ఇంట్లో స్త్రీ అనేది చదువుకునే కాదు. ఇంట్లో స్త్రీ ఎక్కడ పరిమితం అండి? వంట వరకు లేదా ఇంటి పని బాధ్యతల వరకే పరిమితంగా ఉండేది. కానీ అటువంటి స్థానం నుంచి స్త్రీలు కూడా చదువుకోవాలి, ఆడపిల్లలు కూడా చదువుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు సాయంత్రం 5 గంటల తర్వాత అంటే అన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవుతారు. ఇక్కడ ఒక మంచి వాతావరణం జనాలు పెరుగుతారు. కానీ ఆ విషయంలో కొద్దిగా ఎందుకు ఉండి అనేక విషయాలు నేర్చుకొని ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేయడానికి మరి ముఖ్య కారకులు ప్రధాన పాత్ర బాధ్యత వహించినటువంటి వారు మన ప్రియులు పాత్ర స్వరూప్ గారు, వారిని మనం అందరం కూడా ప్రత్యేకంగా అభినందించాలి. డోక్రా మీటింగ్లో కానీ లేకపోతే బ్యాంకు దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు చూడండి, విత్డ్రా ఫారం కానీ లేకపోతే అప్లికేషన్ ఏదైనా రాసినప్పుడు అమ్మ అంత రాయడం రాదండి. చాలామంది చదువుకున్న వాళ్ళకు ప్రాపర్ అప్పుడు ఫారం పూర్తి చేయడం రాకపోవచ్చు. కానీ రాసిన తర్వాత అమ్మ సంతకం చేయమంటే లేదండి. ఆ వేలు ముద్ర వేసేవాడిని చూస్తే ఆ వేలు ముద్ర వేసే వాళ్ళకి సిగ్గుగా ఉంటుందో లేదో.